अरे ना सर तेलंगाना प्रदेश कांग्रेस कमिटी अध्यक्षुलु उत्तम कुमार रेड्डी गारी आदेश मेरे को कांग्रेस श्रेणुलु अंदरं विद्युत बकायिलु लॉकडाउन पीरियड अक्रमंगा विद्युत चार्जीलनु वसूलु चेसिन दानि मीद निरसन तेलपमनि चेप्पडंतो ई रोज इक्कड इंत मंदि पेद्द एत्तुन मेमु इक्कड निरसन तेलुपुतू ఇక్కడ ఏఆర్ఓ ఆఫీసు మట్వాడ వారికి ఇలా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్ మూడు నెలల పీరియడ్ లో లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరము మీరు ఎంత కట్టినరో అంత కట్టమని చెప్పినారు. ఒకటేసారి 92 రోజులకు ఆ బిల్లు వేయడంతో స్లాబ్ రేటు పెరిగిపోయి ప్రతి వ్యక్తికి ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఇలా నెట్టబడినారు. ఆ బిల్లులు చూస్తే ఒక్కొక్కడికి గుండె బగిలి వచ్చే పరిస్థితి వచ్చింది. దానికోసము ఈ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ బిల్లులను రద్దు చేసేసి ఆ లాక్డౌన్ పీరియడ్ ను ఫ్రీ పీరియడ్ గా లాక్ చేయాల్సిన పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది. కరోనా కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఆపుతారు, ఇంటి అద్దెలు కట్టొద్దు అంటారు, కానీ తన పరిధిలో వచ్చే కరెంటు బిల్లులు మాత్రం ప్రజలపై పెనుగోరం మోపిల్లు. నిజంగా కూడా మనది ఎన్పిడిసిఎల్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఒక 31 డివిజన్లు ఉంటాయి, ఎస్పీడిఎస్లో 91 డివిజన్లు ఉంటాయి. మొత్తం కలిస్తే ఒక నెల పేరు మీద 500 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, మూడు నెలల పేరు మీద 1500 కోట్లు. కానీ దీనివల్ల ఇలా ప్రజల మీద పెనుమార మోపింది 1500 కోట్లతోటి. పోయిన సంవత్సరం హరితహారం పేరు మీద 2500 కోట్లు ఖర్చు చేసిండ్రు, ఈసారి 45 కోట్లకు పెంచిండ్రు. హరితహారం మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద కేసీఆర్కు ఉన్నదా లేదా అని తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక కేసీఆర్ వీటిని కనుక రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ నియోజకవర్గాల శాసన సభ్యుల ఇళ్ల ముట్టడికి పిలుపునిస్తా ఉన్నారు. త్వరలో అది జరిగిపోతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు అధికార పార్టీ నాయకులను గల్లబట్టి నిలదీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది. కరోనా సమయంలో కరెంటు బిల్లులను మాఫీ చేయాలని చెప్పి బీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మన పోతన్నగర్లో ఉన్న కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పేద ప్రజల మీద ఈ కరోనా సమయంలో కరెంటు బిల్లు విపరీతంగా పెంచి వారిని ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఈ కరెంటు బిల్లును మాఫీ చేయాలని చెప్పి తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. వెంటనే గనక ఈ కరోనా సమయంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను మరియు కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ఉద్రేకంగా ఈ కార్యాచరణ దాల్స్తామని మేము తెలియజేస్తున్నాం.